ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? నిజమే, చాలా మంది చూడరా మీరంతా, కన్న తల్లిని తోపట్టు చెల్లిని మెడబట్టుకుని ఇంటి నుంచి బయటికి తరిమేసిన నువ్వు మంచోడివే. సొంతం చెన్నైని బాత్రూమ్ లో గొడ్డలతోటి అత్యంత కిరాతకంగా నరికి చంపించిన నీ తమ్ముడు అవినాష్ రెడ్డి వాడు మంచోడే. ఒక దళిత డ్రైవర్ ని అత్యంత కిరాతకంగా చంపి కార్లో డోర్ డెలివరీ చేశాడు చూసినామని ఎమ్మెల్సీ ఆడు మంచోడే. నీ ఎనక నిచ్చున్నాడు చూసినావు అంబట్ రాంబాబు తెల్లగడ్డ వేసుకుని, చెట్టుకు చీర కట్టినా చాలు ఆ చెట్టుకు కూడా ఫోన్ కాల్స్ చేసి సొల్లు కబుర్లు చెప్పే ఆ అంబట్ రాంబాబు మంచోడే. ఈ పక్కన నిచ్చున్నాడు చూసినావు అనిల్ కుమార్ యాదవ్, ఏ ఊరికి పోయినా సరే తొడలు కొట్టుకుంటూ మీసాలు తిప్పుతూ పిచ్చుకుక్కలా అరుస్తూ బుల్లెట్లు తిప్పుతా అని బెట్టింగ్ కబుర్లని చెప్తుంటాడు చూసినావా ఈడు మంచోడే. ఈరోజు నీ పార్టీలో అంతా మంచోళ్లే, మీరంత మంచోళ్ళు కాబట్టే ప్రజలు మీ మంచితనాన్ని చూసి తట్టుకోలేక, మరి ఇంత మంచితనం మన రాష్ట్రానికి మంచిది కాదు నాయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ఇలా మంచితనానికని చిరాకు దొబ్బి ఎడంకాలు చెప్పించి కొడితే 11 మంది మిగిలారు, అది మీ మంచితనం. ఇక సిగ్గు లేకుండా పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన తప్పుకి సిగ్గుపడాల్సింది పోయి ఆ జైలు దగ్గరికి పోయి ఏం తప్పు చేశాడు రామకృష్ణారెడ్డి, ఈవీఎం బాక్స్ బద్దలు కొట్టాడు, ఒళ్ళు బలిసి బద్దలు కొట్టాడా? నువ్వే చెప్తున్నావు కదా 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు, ఒక మంచోడైతే కాబట్టే కదా గెలిచేది, అటువంటి ఒక మంచోడిని తీసుకెళ్లి జైల్లో పెడతారా? ఆడ అంత మంచోడైతే 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే 5వ సారి ఎందుకురా ఓడిపోయాడు? ఎందుకు ఓడిపోయాడు 5వ సారి? ఎందుకు ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టేదానికి వెళ్ళాడు? ఎవడన్నా పోలింగ్ కేంద్రానికి ఎందుకు వెళ్తాడు? ఓటు వేసేదానికి వెళ్తాడు, ఆ ఓటింగ్ ఉన్న ఆ ఈవీఎం మిషన్లు పగలగొట్టేదానికి వెళ్ళడు. ఈరోజు సిగ్గున్నోడు ఎవడన్నా సరే, బుద్ధున్నోడు ఎవడన్నా సరే, బుర్రున్నోడు ఎవడన్నా సరే, చదువుకున్నోడు ఎవడన్నా సరే, జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా సరే పిన్నెల రామకృష్ణారెడ్డి చేసింది తప్పనే మాట్లాడతాడు ఇలాంటి పనికిమాలడు తప్ప. ఈరోజు ఇంకా మీడియా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నట్టు సిగ్గుపడాలా? నువ్వు గడిచిన 5 సంవత్సరాలు ఏమైపోయావు? ఏ రోజన్నా సరే ప్రజా సమస్యల గురించి ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి ఏ రోజన్నా మాట్లాడేవని బతుక్కి? కానీ ఈ రోజు మాట్లాడుతున్నావా? మంచి చెడు నీతి సూక్తులు చెప్తున్నావు నువ్వు ఈ రోజు బయటకు వచ్చి. నీ సొల్లు కబుర్లు లేదానికి ఎవడు సిద్ధంగా లేడు, నీ దరిద్రపు కొట్టు ముఖం చూడలేకే ప్రజలు మిమ్మల్ని ఒక మూల కూర్చోబెట్టారు, చివరికి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని సొల్లు కబుర్లు చెప్పింది కదా చాలేగా జగన్మోహన్ రెడ్డి, ఆ తాడేపల్లిలో కట్టుకున్నావు కదా ఒక పెద్ద సెంట్రల్ జైల్, బాగా అలవాటు కదా 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని 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 ఆ సువ్వల మధ్య ఓసన మధ్య బతకాలను కోరుకున్నట్టున్నావు. అందుకే తాడేపల్లిలో కూడా పెద్ద మొత్తం రాడ్లు ఇనప రాడ్లు ఐరన్ రాడ్లు వేసుకుని పెద్ద జైలు కట్టుకున్నావు. ఆ జైలుకు పోయి హ్యాపీగా పడుకుని పబ్జీ గేమ్ ఆడుకో, అంత మించిన పీకేది కూడా ఏమీ లేదు. ఓకేనా?